గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్ కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు, వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు ఒకసారి చూద్దాం. ఈనాడు చూస్తే ఇళ్లపై సర్వ హక్కులు, నిన్న ఏదైతే ముఖ్యమంత్రి ప్రారంభించినటువంటి పథకం ఓటీఎస్ తో 52 లక్షల కుటుంబాలకు 1.58 లక్షల కోట్ల ఆస్తి అందిస్తున్నాం. తణుకులో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ప్రారంభించిన సీఎం, ఉగాది వరకు కొనసాగింపు అంటూ రాష్ట్రంలోని 52 లక్షల కుటుంబాలకు 1.58 లక్షల కోట్ల ఆస్తిని అందించేందుకు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకానికి శ్రీకారం చుట్టామని, అది ఉగాది వరకు కొనసాగుతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మంగళవారం పథకాన్ని సీఎం ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. ఇల్లంటే అనేక భావోద్వేగాలకు సజీవ సాక్ష్యం, అలాంటి ఇంటిపై లబ్ధిదారులకు సంపూర్ణ హక్కు ఉండాలనే ఉద్దేశంతోనే ఈ పథకం ప్రవేశపెట్టాం. అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్లలోనే పేదలకు 31 లక్షల పట్టాలు పంపిణీ చేశాం. వాటిలో ఇప్పటికే 15.6 లక్షల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాం. ఈ ఇళ్లను పూర్తి చేస్తే ఒక్కో కుటుంబం చేతిలో 5 లక్షల నుంచి 10 లక్షల ఆస్తి పెట్టినట్లే. ఇప్పటి వరకు రాష్ట్రంలో 52 లక్షల మందికి ప్రభుత్వం ఇచ్చిన స్థలాలు, ఇళ్లలో నివసించే హక్కు మాత్రమే ఉంది. అవసరమైనప్పుడు అమ్మాలన్నా, రుణం పొందాలన్నా, పిల్లలకు కానుకగా ఇవ్వాలన్నా వీలు లేదు. దాన్ని మార్చి లబ్ధిదారులకు సర్వ హక్కులు కల్పించేందుకు ఓటీఎస్ అమలు చేస్తున్నాం. 8.26 లక్షల మందికి హక్కు పత్రాలు, మొత్తం 52 లక్షల మందికి కానీ 7 లక్షల ఇళ్ళేమో లబ్ధిదారులు ఎవరో తెలియలేదు. మిగతా ఇళ్లకు సంబంధించిన దాంట్లో ఇప్పుడు 8.26 లక్షల మంది. ఇప్పుడు పక్కన ఈనాడు, ఆంధ్రజ్యోతి వెంటాడి వేటాడి ఈ పథకం వద్దు వద్దు వద్దు, ఎవరు తీసుకోవద్దు అంటూ ఆపినా కూడా 8.26 లక్షల మంది తీసుకున్నారు. మిగతా వాళ్ళు కూడా తీసుకుంటే వాళ్ళకి ప్రయోజనం ఏంటి అంటే, ఇంతకు ముందే చెప్పుకున్నట్టుగా ఇప్పుడు 10,000 రూపాయలు 15,000 20,000 వాళ్ళ జీవితకాలం చెల్లించాల్సిన అప్పు అంతా తీరిపోతుంది. వాళ్ళ పేరు రిజిస్ట్రేషన్ కూడా జరుగుతుంది. రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు ఆస్తి సొంతదవుతుంది. గతంలో ఉండేటువంటిది ఏంటంటే పట్టా ఇస్తారు. ఆ పట్టా ఉన్నప్పుడు పట్టా నమ్ముకుంటే 10,000 అయితే రిజిస్ట్రేషన్ జరిగితే 1 లక్ష రూపాయలు వస్తుంది. ఇది కామన్ థింగ్, ఎక్కడైనా మన అందరికీ తెలిసినటువంటి అంశమే. దానికి అనుగుణంగానే ఇక్కడ జరుగుతున్నటువంటిది అయితే నిన్న ఈనాడు జ్యోతిల్ని నిలదీస్తూ దాని మీద అడిగినటువంటి ప్రశ్నలు అయితే ఇక్కడ రాయలేదు. అంటే తమని ఏ పేపర్ అయితే అడ్డకోలుగా దాన్ని ఆపుతా రాసుకొచ్చిందో దాని గురించి ముఖ్యమంత్రి మాట్లాడింది రాయడానికి మాత్రం కాస్త వెనకాడినట్టు కనబడుతుంది. ఇకపోతే జగన్ ఎందుకు హాజరు కావట్లేదు, నిన్న కోర్టు నిలదీసింది. అక్రమాస్తుల కేసు వ్యవహారంలో ప్రధాన నిందితుడైన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విచారణ నిమిత్తం హాజరు కాకపోవడానికి మంగళవారం సిబిఐ కోర్టు ప్రశ్నించింది. హెటీరో అరవిందో భూకేటాయింపులకు సంబంధించిన కేసుపై మంగళవారం సిబిఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి బిఆర్ మసూదన్ రావు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా కేసులో ప్రధాన నిందితుడైన జగన్మోహన్ రెడ్డి హాజరు మినహాయింపు కోర్టు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ ప్రతిసారి ఏదో కారణం చెబుతూ హాజరు కావడం లేదని, బెయిల్ షరతుల ప్రకారం ప్రతి విచారణకు హాజరు కావాలి కదా అని ప్రశ్నించారు. దీనిపై జగన్ తరపు న్యాయవాది అశోక్ రెడ్డి సమాధానం ఇస్తూ బెయిల్ మంజూరు చేసినప్పటి పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు తేడా ఉందని చెప్పారు. అప్పుడు కేవలం ఎమ్మెల్యే ఎంపీగా ఉండేవారని, ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారన్నారు. అంతేకాకుండా గతంలో నెల లేదంటే వారానికి ఒక్కరోజు మాత్రం విచారణ ఉండేదని, ప్రస్తుతం వారానికి 5 రోజుల పాటు విచారణ జరుగుతోందన్నారు. హాజరు తప్పనిసరి అని ఆదేశిస్తే హాజరవుతారన్నారు. దీంతో పాటు హాజరు మినహాయింపునకు నిరాకరిస్తూ ఈ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించామన్నారు. దీనిపై వాదనలు విన్న హైకోర్టు తీర్పును వాయిదా వేసిందన్నారు. హాజరు మినహాయింపుపై అక్కడ స్టే కోరగా ఇక్కడ పెండింగ్ విషయాన్ని సిబిఐ కోర్టులో చెప్పాలందన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి ఇదే విషయాన్ని మెమోగా దాఖలు చేయాలని ఆదేశించడంతో మెమో దాఖలు చేశారు. రఘురామకృష్ణన్ రాజు ప్రయత్నం ఫలించింది అని చెప్పాలి. ఆయన వేసినటువంటి పిటిషన్ల ద్వారా జగన్ బెయిల్ రద్దవుతుందని కాదు, ఆ పాయింట్ని రైట్ చేస్తే అందులో జగన్ బెయిల్ ఎందుకు రద్దు చేయాలి అంటే తను విచారణకు హాజరు కావట్లేదు, న్యాయస్థానం మ్యాజిస్ట్రేట్ కోర్టు కూడా అనుమతులు ఇచ్చేస్తోంది, అట్లెట్లా ఇస్తారు అన్న పాయింట్ రైట్ చేస్తే అప్పుడు హైకోర్టు ఎందుకు హాజరు కావట్లేదు అని అడుగుతుంది. దాంతోపాటు హైకోర్టులో సుప్రీంకోర్టు దాకా ఈ విషయం వెళ్ళిందంటే మ్యాజిస్ట్రేట్లు తమ బాధ్యత అంటే మామూలుగా వాళ్ళు ఇచ్చేటువంటి మినహాయింపులు పక్కన పెట్టేస్తారన్నటువంటి ఆయన ప్రయత్నం, ఆ ప్రయత్నమే ఫలించింది. జగన్ మీద రఘురామ ఈ విధంగా చేయగలిగినటువంటి అంశం అనుకోవచ్చు. ఇకపోతే అమరావతి రైతుల అంశం పూర్తయింది. ఇప్పుడు పరిహాసం ఏదైతే పోలవరానికి సంబంధించినటువంటి వార్త హైలైట్ చేశారు. ఈ విషయంలో ఈనాడుని అభినందించాలి, ఎందుకంటే అమరావతిలో భూములు ఇచ్చినటువంటి వాళ్ళకి మళ్ళీ 1200 గజాల స్థలం వస్తుంది, ప్లస్ వాళ్ళు 10 ఏళ్ల పాటు బ్రతకడానికి అందరికీ కూడా నెలవారీ డబ్బులు వస్తాయి. అదే పోలవరం కావచ్చు, లేకపోతే పట్టిసీమ కావచ్చు, శ్రీశైలం కావచ్చు, నాగార్జున వాళ్ళ భూమి తీసుకుని
ఒక 25 లక్షలు 30 లక్షలు విలువ చేసే భూమికి ఇచ్చే పరిహారం 8 నుంచి 10 లక్షలు, మాక్సిమం 12.5 లక్షలు. దాంతో పాటు వాళ్ళకి సాంతం ఒక 2 గదుల ఇళ్ళు ఇస్తారనమాట. అది కూడా సింగిల్ బెడ్రూమ్ హౌస్, మన ఇప్పుడు వీళ్ళకి ఇచ్చినటువంటి రాజీవ్ గృహకల్ప ఇచ్చినటువంటిది కూడా కాదు, ఇందిరమ్మ ఇళ్ల తరహాలోది ఇస్తూ ఉంటారు. వాటితో అంటే దర్జాగా బతికినటువంటి వాళ్ళు ఆ స్టేజ్కి వచ్చేస్తారు. కానీ వాళ్ళు అసలు దేశ రాష్ట్రానికి నిజంగా ఏమైనా సేవ చేశారు లేదంటే త్యాగం చేశారు. త్యాగం అంటే ఏంటి? తమకున్న దాన్ని వదులుకోవడం. ఆ వదులుకున్నటువంటి నిజమైనటువంటి బాధితులు సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన బాధితులు. వాళ్ళది ఏనాడు హైలైట్ చేయలేదు ఏ పత్రిక కూడా, ఈనాడు కానీ జ్యోతి కానీ అసలు అవి పట్టించుకునే వాళ్ళు కాదు. ఓన్లీ అమరావతి రైతులది త్యాగం వీళ్ళందరూ ఏదో పనిపాట్లకి ఇచ్చేసారన్నటువంటి కోణంలో అసలు దీన్ని పట్టించుకునేవాళ్ళు కాదు. ఇప్పటికీ దాని మీద రాయాలనిపించింది. అది కూడా సరే, జగన్ మీద కోపంతోనైనా ఏదైనా కావచ్చు, పరిహారం పరిహాసం అని రాశారు. గుడ్, పునరావాస కాలనీలో పూర్తిగానే ఏర్పాట్లు, పోలవరం నిర్వాసితులకు అడుగడుగున అవస్థలు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన, 12 రోజులుగా నిరవధిక దీక్షలు. ఇంతకాలానికి 12 రోజుల తర్వాత ఈ వార్త రాయాలనిపించింది. అమరావతి యాత్ర ప్రారంభానికి ముందు 25 రోజులు 3 నెలల నుండి సీరియల్ రాసుకొచ్చారు. బిగిన అయిన తర్వాత రోజు ఫ్రంట్ పేజీలోను లోపల పేజీలో సెంటర్ స్ప్రెడ్లు వాళ్ళకి సంబంధించిన వివిధ కథలన్నీ రాసుకురాగలిగారు. అదే ఇక్కడికి వచ్చేటికి ఇంతవరకు 12 రోజుల తర్వాత ఇవాళ ఫ్రంట్ పేజీకి, ఎందుకంటే అది అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇది అన్నటువంటి. మొత్తం మీద ఈ విధంగానన్నా నిజమైన బాధితుల గురించి ఆలోచించినందుకు అభినందిద్దాం. ఇకపోతే విద్యుత్ ఉద్యోగుల బీఆర్ఎస్ బాట, ఇది దాదాపుగా ఒక వారం క్రితం నేను ప్రధానంగా ప్రస్తావించినటువంటి అంశం. ఇప్పుడు అది పత్రికల దగ్గరకు వచ్చింది. ఇప్పటికే 100 మంది దరఖాస్తు, పింఛన్ ప్రయోజనాలు తగ్గుతాయనే ఆందోళనతో నిర్ణయం. రాష్ట్ర విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది స్వచ్ఛంద పదవీ విరమణ బాట పట్టారు. జెన్కో ట్రాన్స్కోలో సుమారు 100 మంది విద్యుత్ ఇంజనీర్లు బీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేశారు. ఈ అంశం ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. డిసెంబర్ ఆఖరుకు 100ల సంఖ్యలో సిబ్బంది ఇదే బాట పట్టే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి. 2022 ఏప్రిల్ నుంచి మాస్టర్ స్కేల్ ఆధారంగా పదవీ విరమణ ప్రయోజనాలు, పింఛన్ చెల్లింపుల నిబంధనలు అమల్లోకి తేవాలని యాజమాన్యం భావిస్తున్నట్టు ఉద్యోగుల్లో ప్రచారం జరుగుతోంది. యాజమాన్యం ఈ ప్రతిపాదనను ప్రభుత్వ పరిశీలనకు పంపినట్టు ఉద్యోగులు చెప్పారు. ఇది అమలైతే సుమారు 30-40 లక్షల మేర పదవీ విరమణ ప్రయోజనాలు కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన సిబ్బందిలో నెలకొంది. అలాగే పింఛన్లో కనీసం 50,000 తగ్గే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త నిబంధనలు అమల్లోకి రాకముందే వీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నట్టు ఉద్యోగులు తెలిపారు. 5 ఏళ్ల సర్వీస్ ఉన్న వారు వీఆర్ఎస్ కి దరఖాస్తు చేయడం గమనార్హం. సిబ్బందికి ప్రత్యేక పే స్కేల్స్, ప్రభుత్వ ఉద్యోగులతో సంబంధం లేకుండా విద్యుత్ సిబ్బందికి ప్రస్తుతం ప్రత్యేక పే స్కేల్ అమలవుతుంది. 1989లో విద్యుత్ బోర్డు నుంచి డిస్కంలు, ట్రాన్స్కో, జెన్కో ఏర్పాటు చేశారు. అప్పటి ఆ సమయంలో సారీ 1999లో ఆ సమయంలో ఉద్యోగ సంఘాలతో అప్పటి ప్రభుత్వం నిర్వహించిన చర్చల్లో 2 ప్రతిపాదనలు చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరే పే స్కేల్ వర్తి మొదటి ప్రతిపాదన. ఫిట్మెంట్ లో 5% తగ్గింది. ప్రతిఫలంగా 15 ఏళ్ల సర్వీస్ పూర్తయిన వారికి ప్రభుత్వ ఉద్యోగుల కంటే అదనంగా 1 వెయిటేజ్ ఇంక్రిమెంట్ ఇవ్వాలన్నది 2వ ప్రతిపాదన. రెండో ప్రతిపాదన ఉద్యోగ సంఘాలు ఎంచుకున్నాయి. దీనిపై అప్పట్లో ట్రై పార్టీ ఒప్పందం కుదిరింది. దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగుల కంటే అదనంగా 16 వెయిటేజ్ ఇంక్రిమెంట్లు విద్యుత్ సిబ్బందికి వచ్చే అవకాశం ఉంది. వాటికి చెల్లించే మొత్తాన్ని మాస్టర్ స్కేల్లో కలపకుండా వ్యక్తిగత జీతాల్లో కలిపి ప్రస్తుతం చూపుతున్నారు. పదవీ విరమణ ప్రయోజనాల లెక్కింపులో వాటిని యాజమాన్యం పరిగణలోకి తీసుకుంటోంది. ఈ నిబంధన మార్పు చేసి మాస్టర్ స్కేల్ ప్రకారం ఉన్న జీతాలకు పింఛన్ ప్రయోజనాలు పరిమితం చేయాలని యాజమాన్యం భావిస్తుంది. అదే ప్రస్తుతం ఉద్యోగుల్లో ఆందోళనకు కారణంగా మారింది. ఇది ఇక్కడ నేను ఇంతకుముందే ప్రస్తావించాను. దాదాపుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కంటే కూడా భారీ జీతాలు వీళ్లలో ఒక సెక్షన్కి వచ్చినాయి. అప్పట్లో ఒక అధికారి చేసినటువంటి అంటే ఒక 60 మంది ఉద్యోగులకి అప్పుడు ఈ స్కేల్ కింద ఎక్స్ట్రా అనుమతి ఇచ్చారు. ఒక 60 మంది ఉద్యోగులకి అంటే వాళ్ళకి అప్పటికి ఉన్నటువంటి ఎప్పుడైనా సరే మాస్టర్ స్కేల్ లిమిట్ ఉంటుంది, ఇంతకు మించి ఉండొద్దు అనేది. ఇప్పుడు మినిమం వేజ్తో పాటుగా మాస్టర్ స్కేల్ అనేది లాస్ట్ లెక్క, దాని నుంచి మినహాయింపు ఒక 60 మందికి ఇస్తే దాన్ని తర్వాత కంటిన్యూ చేస్తూ అందరికీ కూడా ఇచ్చుకుంటూ వచ్చారు. దాని వలన ఇప్పుడు జీతాలు హయ్యెస్ట్ అయిపోయింది, 100,000కి 100,000 వాళ్ళకి అవుతున్నాయి. దాదాపుగా 1,000 కోట్లకి రేంజ్లో అవుతూ ఉంది ఎక్స్ట్రా అమౌంట్లు అవ్వచ్చున్నది. ఇప్పుడు అవి మాస్టర్ స్కేల్ దాటకూడదు అన్నటువంటిది కీలకమైనటువంటి నిర్ణయం కాదు. అది మాస్టర్ స్కేల్ దాటడం అంటే ఇక అది అందరూ కూడా తీసుకోవచ్చు ఆ లెక్కన. అప్పుడు అందరూ మిగతా ప్రభుత్వ ఉద్యోగులేం పాపం చేయలేదు కదా. ఆ పాయింట్ దగ్గర అసలు లిటిగేషన్ వచ్చింది. దాంతో చాలా మంది ఉద్యోగులు
టీఆర్ఎస్ తీసేసుకుంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి అంటే లాస్ట్ ఇప్పుడు ఎవరైనా వాళ్ళ ఆలోచనలో తప్పేం లేదు, వాళ్ళకి ఆ ప్రయోజనం లబ్ధి చేకూరింది, ఇప్పుడు ఆ లబ్ధిని వదులుకోవడానికి సిద్ధంగా లేరు కదా. నోటి దగ్గరకు వచ్చిన ముద్దని ఇప్పటిదాకా తిన్న తర్వాత అకస్మాత్తుగా లేదు నువ్వు మళ్ళీ పచ్చడి తినంటే ఒప్పుకోరు కదా ఎవరైనా సరే. అట్లాగే ఇంతకాలం అలవాటు పడిన తర్వాత ఇప్పుడు అది తీసేయడం. రెండవది ఏంటంటే చివరి శాలరీ బేసిస్ మీద ఇప్పటిదాకా పెన్షన్లు వస్తాయి. ఇప్పుడు ఈ మాస్టర్ స్కేల్ కింద అయితే కనుక జీతము తగ్గుతుంది, ప్లస్ ఆ చివరి దీని కింద పెన్షన్ కూడా తగ్గుతుంది. కాబట్టి ఇప్పుడే రిటైర్ అయిపోతే బల్క్ అమౌంట్ వస్తుంది, ప్లస్ అది వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో అవసరమైతే కోర్టుల దాకా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రూట్ని ఎంచుకుంటూ ఉన్నారు. అందులో బాగానే ఇది దాదాపుగా నేను 10-15 రోజుల క్రితం అనుకుంటాను ఈ వీడియోలు ఒరిజినల్గా అసలు ఏం జరుగుతుంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అన్నటువంటి, ఇప్పటికీ పత్రికల దగ్గరికి ఆ అంశం వచ్చింది. కాబట్టి దీంట్లో వేరే కోణాన్ని కొంత అసలు దాన్ని హైడ్ చేస్తూ ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. మాస్టర్ స్కేల్ అంటే ఏంటి, మామూలు స్కేల్ అంటే ఏంటి అన్నటువంటిది తెలియకుండా జాగ్రత్త పడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మాస్టర్ స్కేల్ అనేది హైయెస్ట్ లాస్ట్ స్కేల్ అనేటి అంతకు మించకూడదు అనేటువంటిది ఉంటుంది, దాన్ని బేస్ చేసుకుని ఉండే. లేకపోతే ఇళ్లల్లోకి చొరబడి సోదాలు చేయడం ఏంటి, రాష్ట్ర అనంతపురం ఎస్పీని ప్రశ్నించింది హైకోర్టు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణపై అనంతపురం 4వ పట్టణ ఠాణాలో నమోదు చేసిన కేసులో పోలీసులు తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు ఇళ్లల్లోకి చొరబడి సోదాలు చేయడంపై ఆ జిల్లా ఎస్పీ ఫకీరప్పను పిలిపించి హైకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. మహిళా నేతల పైన పెట్టిన కేసు ఏంటి, వారి ఇళ్లల్లోకి వంటగదుల్లోకి చొరబడి పోలీసులు సోదాలు చేయడం ఏంటని ప్రశ్నించింది. అసలు ఏం జరుగుతోందని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై దర్యాప్తు చేసి అఫిడవిట్ చేయాలని ఆదేశిస్తూ దర్యాప్తు అధికారి ఇచ్చిన ఆదేశ నివేదికను జత చేస్తూ అఫిడవిట్ వేస్తారా అని ఎస్పీని నిలదీసింది. అందులోనూ ఎలాంటి వివరాలు లేవని ఆక్షేపించింది. ఏ నిబంధనల మేరకు సోదాలు చేశారో చెప్పాలని, వ్యవహారం మొత్తంపై దర్యాప్తు చేసి 2 వారాలు అఫిడవిట్ వేయాలని ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి రమేష్ మంగళవారం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. అనంతపురం 4వ పట్టణ పోలీసులు నమోదు చేసిన కేసులో తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు టి స్వప్న, విజయశ్రీ, జానకి, తేజస్విని ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు సోదాలు నిర్వహించడంపై నివేదిక ఇవ్వాలని ఎస్పీని ఆదేశించిన విషయం తెలిసిందే. ఇటీవల ఎస్పీ సమర్పించిన నివేదికపై అసంతృప్తి వ్యక్త చెందిన న్యాయమూర్తి నేరుగా హాజరు కావాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగిన విచారణకు ఎస్పీ హాజరయ్యారు. పూర్తి వివరాలతో 2 వారాల అఫిడవిట్ వేస్తామని ఎస్పీ కోర్టుకి తెలిపారన్నటువంటి విషయం ఇక్కడ ప్రధానంగా హైలైట్ అయింది. ఇకపోతే ఆ దస్త్రాలను అంగీకరించడం తిరస్కరించడం రెండూ తప్పే అంటూ ఎన్ఆర్ఐ అకాడమీ వ్యాజ్యంలో స్పష్టం చేసిన హైకోర్టు సొసైటీ రిజిస్ట్రార్ ఉత్తర్వులు రద్దు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకాని వద్ద ఉన్న ఎన్ఆర్ఐ ఆసుపత్రి కార్యనిర్వహణ కమిటీ సభ్యుల నమోదు విషయంలో సొసైటీ రిజిస్ట్రార్ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు తప్పుపట్టింది. పిటిషనర్లు సమర్పించిన దస్త్రాలను తిరస్కరిస్తున్నామని, ప్రతివాదులు సమర్పించిన దస్త్రాలను అంగీకరిస్తున్నామంటూ రిజిస్ట్రార్ ఎండార్స్ చేయడం రెండూ తప్పేనని పేర్కొంది. రిజిస్ట్రార్ ఇచ్చిన ఎండార్స్మెంట్ ను రద్దు చేసింది. సొసైటీల విషయంలో సమర్పించిన వార్షిక జాబితాను అంగీకరించేందుకు తిరస్కరించేందుకు సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 9 ప్రకారం రిజిస్ట్రార్ కు అధికారం లేదంది. రిజిస్ట్రార్ కేవలం వివరాలు అందినట్లు పేర్కొని వాటిని దాఖలు చేయగలరని పేర్కొంది. తగిన కోర్టు ఈ వ్యవహారాన్ని తేల్చే వరకు కార్యనిర్వహణ కమిటీ విషయంలో ఇరుపక్షాలు ఇచ్చిన పేర్ల జాబితాను రికార్డులో ఉంచాలని సొసైటీ రిజిస్ట్రార్ను ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి డివిఎస్ స్వామిరాజులు మంగళవారం ఈ మేరకు తీర్పిచ్చారు. ఎన్ఆర్ఐ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కార్యనిర్వహణ కమిటీ సభ్యుల ఎంపిక విషయంలో ఏడాది జూన్ 24 జరిగిన సమావేశంలో అంశాలను ఆమోదించి వాటిని నమోదు చేయడానికి సొసైటీ రిజిస్ట్రార్ నిరాకరించాలని సవాల్ చేస్తూ అకాడమీ అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు కోశాధికారులుగా పేర్కొంటూ డాక్టర్ రాఘవ రావు, డాక్టర్ ఎస్ఎన్ ఉపేంద్రనాథ్, డాక్టర్ అక్కినేని మణి హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. మరోవైపు అదే రోజున మరికొందరు కార్యనిర్వహణ కమిటీ సభ్యుల కోసం జరిగిన మరో సమావేశంలో అంశాలకు రిజిస్ట్రార్ ఆమోదం తెలపడానికి చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించాలని కోరారు. ఇరువైపుల వాదనలు విన న్యాయమూర్తి లభించిన వివరాలు రిజిస్ట్రార్ పరిగణలోకి తీసుకోలేదన్నారు. స్పష్టత కోసం సంబంధిత వ్యక్తులకి నోటీసులు ఇవ్వలేదని ఆక్షేపించారు. రిజిస్ట్రార్ జారీ చేసిన ఉత్తర్వును రద్దు చేశారు. ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆలపాటి రాజా సోదరుడిది, అలాగే వేరే వర్గం ఇద్దరు కూడా గతంలో తెలుగుదేశం వాళ్ళే. ఒక వర్గం వైసీపీని ఆశ్రయించారు. ఆ నేపథ్యంలో అప్పట్లో జరిగిన విషయాలు మనం వీడియోలో కూడా ప్రస్తావించుకున్నాం. ఇప్పుడు అది కోర్టుల దాకా వెళ్ళింది. కోర్టు టోటల్ గా ప్రక్రియ ఆపేసింది. అది ఆలపాటి రాజా వర్గానికి ఊరట కలిగించేటువంటి అంశం. లేకపోతే శివశంకర్ రెడ్డికి 4 పరీక్షల మీద సిబిఐ పిటిషన్, వివేకానంద రెడ్డి కేసులో ట్విస్ట్ ఇది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి 4 పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పులివెందుల కోర్టులో సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. గత నెల 17 హైదరాబాద్ లో శివశంకర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సిబిఐ అధికారులు 18 పులివెందుల కోర్టులో హాజరుపరిచారు. అనంతరం 8 కస్టడీకి తీసుకుని 4 పాటు ప్రశ్నించారు. నిందితుడు కస్టడీలో సిబిఐకి సహకరించలేదని వాదన ఉంది. డ్రైవర్ దస్తగిరిచ్చిన వాంగ్మూలంలో శివశంకర్ రెడ్డి పేరును ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో అతన్ని లోతుగా విచారించి విషయాలు రాబట్టాలంటే నార్కో పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని కోర్టుకు సిబిఐ
విన్నవించింది. పులివెందుల మ్యాజిస్ట్రేట్ త్వరలోనే కడప కారాగారంలో ఉన్న శివశంకర్ రెడ్డి సమ్మతిని కోరే అవకాశం ఉంది. ఎందుకు సమ్మతిస్తేనే నార్కో పరీక్షలకు కోర్టు అనుమతిస్తుంది, లేదంటే సిబిఐ వేసిన పిటిషన్ కొట్టివేసే అవకాశం ఉంది. అలాగే బెయిల్ పిటిషన్స్ కొట్టేశారు. వివేకాచి కేసులో నిందితులైన శివశంకర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్లు కడప న్యాయస్థానం కొట్టేసింది. వారం కిందటే ఇరువురు బెయిల్ పిటిషన్లపై వాదనలు ముగిసినాయి. కడప న్యాయస్థానం బెయిల్ పిటిషన్లు కొట్టేస్తున్నట్టు మంగళవారం ఆదేశాలు జారీ అయ్యాయన్నటువంటి విషయం ఇక్కడ ప్రధానంగా హైలైట్ అయింది. అలాగే విచారణకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతే లేదు అంటూ హైకోర్టుకు నివేదించిన ఐఏఎస్ మురళీధర్ రెడ్డి అనంతపురం జిల్లాలో లేపాక్షి నాలెడ్జ్ హబ్బుకి భూ కేటాయింపులకు సంబంధించి సిబిఐ నమోదు చేసిన కేసులో ప్రాసిక్యూషన్కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించిందని, అందుకే విచారణ కొనసాగించడం చల్లదంటూ ఏపీ ఐఏఎస్ అధికారి డి మురళీధర్ రెడ్డి మంగళవారం తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సిబిఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ 12 నిందితులైన డి మురళీధర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం జస్టిస్ ఉజ్జల్ భూయాన్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది శివరాజ్ శ్రీనివాస్ వాదనలు వినిపించారు. సిబిఐ వాదనల నిమిత్తం విచారణ బుధవారానికి వాయిదా పడింది అన్నటువంటి విషయం ఇక్కడ ప్రధానంగా హైలైట్ అయింది. అంటే ఇంతకు ముందు నిందితుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసుకు సంబంధించి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి నేపథ్యంలో ఇవ్వట్లేదా, అనుమతి లేదా, అంతకుముందు చంద్రబాబు గారి టైంలో సిబిఐ బ్యాన్ చేశారు కాబట్టి అప్పుడు ఇవ్వలేదా, ఏ బేసిస్ మీద ఇది ఆగింది అన్నటువంటి విషయం ఇక్కడ ప్రధానంగా హైలైట్ అయింది. ఇకపోతే ఆంధ్రజ్యోతి అంతే ఇస్తామంటూ 14.29% ఫిక్స్, ఇక మీ ఇష్టం, రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీని ఫిక్స్ చేసిందంటూ వస్తున్న వార్తలు ఉద్యోగుల్లో ఆనందం నింపాలి కానీ అనుమానాలు రేపుతున్నాయి. అంతకు మించి ఆందోళన పెంచుతున్నాయి. అందుతున్న వేతనాలు కోసేసి పెండింగ్ డీఏలు కలిపేసి సర్కారు దొంగ దెబ్బతీస్తుందనే భయాలే దీనికి కారణం. ఆపై ఇవ్వడం మాకు కష్టం, ఉద్యోగులు ఒప్పుకోవాల్సిందే. పీఆర్సీపై ప్రభుత్వం అల్టిమేటం, అది చెప్పడానికి నేడు జేఎస్సీ భేటీ వస్తే అన్ని విడమరిచి చెప్తాం, వేతన స్కేళ్లపై పూర్తి క్లారిటీ ఇస్తాం, ఉద్యోగ సంఘాలకు ఆహ్వానాలు అంటూ వాళ్ళు వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళని రెచ్చగొట్టేటువంటి వ్యవహారం ఒకటి. ఇప్పుడు మొన్నటిదాకా అసలు ఇవ్వరంది, తర్వాత పీఆర్సీ ఎందుకు ఇవ్వరు అడగండి అంది, ఇప్పుడు పీఆర్సీ ఇస్తున్నారు, అది కూడా నివేదిక అడిగారు, ఆ నివేదిక ఇచ్చారు, నివేదిక ఇచ్చిన తర్వాత గతంలో కంటే ఎక్కువ కావాలన్నారు. నివేదిక అప్పుడు కూడా ఇచ్చిన నివేదిక ఆధారంగానే కదా ఇచ్చేది, ఇప్పుడు 14.29% అన్నటువంటిది నివేదిక ఇచ్చినటువంటి లెక్క. అప్పుడు ఇంత ప్రభుత్వం ఏం చెప్తోంది, మొన్న 27 IR ఇచ్చారు, అంటే 27 రూపాయలు, 100కి 27 రూపాయలు ఇచ్చారు అనుకుందాం ఉజ్జాయిని కూడా. ఇప్పుడు 15 కాదు, ఇది 14.29 కాదు, ఆ ఐఆర్ నుంచి తగ్గించమంటున్నారు. అంటే ఆ 27% ఫిట్మెంట్ కిందకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకా గట్టిగా కూర్చుంటే 2-3 వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈలోపు ఉద్యోగుల్ని ప్రభుత్వం మీద రెచ్చగొట్టడం, అంటే సవ్యంగా సాగేదానిని చెడగొట్టేటువంటి ప్రక్రియ, ఓ రకంగా ఉద్యోగులకు మేము అండగా ఉన్నామని చెప్పేటువంటి ప్రయత్నం కోసం అనే కంటే ఉద్యోగుల పట్ల రాధాకృష్ణ గారికి ఎలాంటి భావన ఉందో ఆయనే స్వయంగా చంద్రబాబు గారితో మాట్లాడిన మాట ఇప్పటికే అందరి మెదళ్లలో ఉంటుంది. ఇప్పుడు ఒకటేంటంటే జగన్ని దెబ్బతీయాలంటే ఒక్కొక్క వర్గాన్ని దూరం చేయాలి, అందులో భాగంగా జరిగేటువంటి ప్రయత్నం ఇది. ఉద్యోగులకి తెలుసు వాళ్ళేం అమాయకులు కాదు కాబట్టి ఈ దాన్ని వాడుకునేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తారు. చివరిదాకా బేరం ఆటోమేటిక్గా నడుస్తుంది. లేకపోతే మద్యం బాటిల్తో కొట్టి ఒంటికి నిప్పు, ఇది ఒక దారుణమైనటువంటి సంఘటన. టీడీపీ దళిత కార్యకర్తపై వైసీపీ అమానుషం, మద్యం ధరలపై విమర్శించాడని దాడి, మద్యం బాటిల్తో కొట్టడంతో తీవ్ర గాయాలు, పెట్రోల్ లేదా మద్యం పోసి కాల్చారు, 50% కాలిన గాయాలతో జీజేచి గుంటూరు జిల్లా ఎడ్లపాడు పరిధిలో ఘటన, బాధితుడిని దొంగగా చిత్రీకరించిన పోలీసులు, కేసు నీరుగార్చే ప్రయత్నాలంటూ రాష్ట్రంలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలు అధికార నేతల తీరును తప్పుబడితే పార్టీ ఏదైనా వారిని వదిలిపెట్టడం లేదు. వైసీపీ నేత సుబ్బారావు గుప్తాపై గుంటూరులో దాడి ఉదంతాన్ని మరొక ముందు అదే జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది. దళిత వర్గానికి చెందిన టీడీపీ కార్యకర్త పొత్తూరు వెంకటనారాయణ మీద వైసీపీ కార్యకర్తలు అత్యాచారానికి పాల్పడ్డారు, బీర్ బాటిల్తో తలపగలగొట్టి ఒంటికి నిప్పంటించారు. ఈ ఘటనలో 50% కాలిన గాయాలతో వెంకటనారాయణను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. బాధితుడి కథనం ప్రకారం గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రు గ్రామానికి చెందిన పొత్తూరు వెంకటనారాయణ భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా వెంకటనారాయణ గుంటూరులో ఉంటూ క్యాటరింగ్ పనులకు వెళ్తున్నాడు. భార్య పిల్లలతో పెదకూరపాడులోని అత్త ఇంట్లో ఉంటున్నారు. సోమవారం వెంకటనారాయణ పెదకూరపాడులోని అత్త ఇంటికి వెళ్లారు. అక్కడ నుంచి కొప్పర్లో ఉంటున్న తల్లి వద్దకు బయలుదేరారు. రాత్రి 11 గంటల సమయంలో ప్రతిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని 18వ నంబర్ జాతీయ రహదారిపై పార్వతీపురం వద్ద ఉన్న వైన్ షాప్ లో మద్యం కొని పక్కనే ఖాళీగా ఉన్న ఫ్లాట్ లో కూర్చుని సేవిస్తున్నారు. ఆ పక్కనే మరో 5 గుర్తు తెలియని వ్యక్తులు సీఎం జగన్ మద్యం ధరలు తగ్గించడంపై మాట్లాడుకుంటుండగా ఎన్నికల దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించిందని వెంకటనారాయణ విమర్శించారు. దీంతో వాళ్ళు ఆగ్రహించారు. మా నాయకుడిని తప్పుపడతావంటూ బీర్ బాటిల్తో తలపై కొట్టడంతో వెంకటనారాయణకు బలమైన గాయమైంది. దీంతో ఆయన అపస్మారక స్థితి చేరుకున్నారు.
ఆ తర్వాత ఏమైందో తెలియలేదు. స్పృహ వచ్చేసరికి ఒళ్ళంతా తీవ్రంగా కాలిన గాయాలు కనిపించాయి. తీవ్రంగా దాహం వేస్తూ ఉండడంతో సమీపంలోని పత్తి మిల్లు వద్దకు వెళ్లారు. అక్కడి వారు ఆయనకు మంచినీరు ఇచ్చారు. వారు ఇచ్చిన సమాచారంతో బంధువులు వచ్చి అంబులెన్స్ లో జీజేహెచ్కి తరలించారు. వెంకటనారాయణ దేహం 50% వరకు కాలింది. దీన్ని బట్టి పెట్రోల్ పోసి నిప్పంటికి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తనపై దాడి చేసిన వారిలో బాజీ అనే వ్యక్తి ఉన్నట్టు వారిలో వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు ఆ పేరు విన్నానని బాధితుడు తెలిపాడు. కేసు నీరుగార్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు అన్నటువంటి అభిప్రాయం ఉందన్నటువంటి రాష్ట్ర ఇక్కడ సాగుబోతుల మధ్యన గొడవ నిజం తగలబెట్టడాలు లేకపోతే కొట్టడాలు అనేది ఖచ్చితంగా తప్పే, ఖచ్చితంగా నేరమే, నేరం పరంగా చర్య ఉంటుంది. కానీ తాగి కొట్టుకున్నటువంటిది కాస్త జగన్మోహన్ రెడ్డి ఏదో డబ్బులు ఇచ్చి ఆడతో కొట్టిచ్చాడు అన్నటువంటి కోణంలో ఇంత పెద్ద వార్త రాసుకొచ్చారు. ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి దాంట్లో ఎగ్జాగరేషన్ అంటే అది ఇదే ప్రతి మందు కొట్టు దగ్గర జరిగేది. తాగి తన్నుకు చేస్తూ ఉంటారు. తాగడం మళ్ళీ తాగడానికి మందు ఎందుకు తక్కువ కమ్మవని మళ్ళీ ఇళ్ళే రాస్తారు. ఎక్కువ రేటు పెట్టి అమ్మితే మందు తక్కువ తాగుతూ ఉంటే 5 బాటిల్ తాగేవాడు 1 బాటిల్ తాగితే అయ్యో అట్టట్ట తాగుతా ఒక అన్యాయం చేసేస్తున్నారంట. తాగిన తర్వాత అట్ట తన్నుకు చేస్తారు. తన్నుకు చచ్చేదాన్ని దాంట్లో ఆ సామాజిక వర్గాలు తీసుకొస్తారు, పార్టీలు తీసుకుని వస్తారు. ఇప్పుడు అవతలోడు వైసీపీ అని అడిగా అని చెప్పాడా, అభిమాని అన్నాడు. ఇప్పుడు ఈయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తనని చెప్పాడా. ఇక్కడ ఇప్పుడు తన్నులు తినగానే ఇది నడుస్తుంటది. తాగుబోతులు తగాదాన్ని కూడా జాతీయ స్థాయి సమస్యగా చిత్రీకరించడం అన్నటువంటిది, లేదా రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుందని ప్రొజెక్ట్ చేయడం అనేటువంటిది ఒక స్పెషాలిటీ అనుకోవాలి. ఖచ్చితంగా నేరమే. తాగిన తర్వాత తంతేను మర్డర్ చేస్తేను నేరం కాదంటే అంతకంటే మూర్ఖత్వం కొట్టలేదు. అది ఖచ్చితంగా నేరం. అది తాగుడుతో వచ్చిన గొడవల మూలంగా తాగిన వాళ్ళకి ప్రతి ఒక్కడు అది తాగుతున్న దాంట్లో ప్రతి ఒక్కడికి ఒక్కొక్క పార్టీ అభిమానం ఉంటుంది, ఒక్కొక్క హీరోల అభిమానం ఉంటుంది. దాని కారణంగా కొట్టుకుంటే కూడా దాన్ని ప్రభుత్వాలే చేసేస్తున్నాయి అన్నటువంటి కోణాలు రాసుకొచ్చేటువంటి మూర్ఖత్వం అనే కంటే కూడా ఒక విషపూరితంగా రాష్ట్రాన్ని అబాసుపాలు చేసి రాష్ట్రం మీద అల్లకల్లోలం చేయాలి అనే ఒక ప్రచారంతో కూడినటువంటి ఒక వార్తా యుద్ధం, వార్తా దాడి చేస్తున్నారు. యుద్ధం అంటే ఇద్దరు కలిసి కొట్టుకుంటే దాడి చేస్తున్నారు. అది అందులో భాగమైనటువంటి అంశం ఇది. లేకపోతే ఓటీఎస్ ఉగాది దాకా తణుకు సభలో సీఎం జగన్ ప్రకటన, పొడిగింపుపై ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి, పేదలకు వివాదరహిత ఆస్తి నిషేధ జాబితా నుంచి తొలగింపు, కోట్ల రూపాయల మాఫీ. అప్పట్లో డిఫారాలు ఇచ్చారు, ఇప్పుడు రిజిస్ట్రేషన్ పత్రాలు ఇస్తున్నాం, జీర్ణించుకోలేని శక్తులనే వాళ్ళని నిలదీయండి. సీఎం జగన్ గృహ హక్కు పథకం ప్రారంభం. ఇక్కడ అంతా ఓటీఎస్ అనాల్సిందే అని ఇంతకుముందు మననే మేము పెట్టేశామంటే దాంతోపాటుగా ఓటీఎస్ దుర్మార్గం అని రాశారు, వాళ్ళకి ఏమి ఇవ్వరని రాశారు, ఇవన్నీ ఉత్తుతిదే అని రాశారు, రిజిస్ట్రేషన్లు జరగవు అని రాశారు వీళ్ళే. ఇప్పుడు మళ్ళీ అదంతా వదిలేశారు. అదే జాతకాలు చెప్పేవాళ్ళు కనుక జరిగితేనేమో నా గొప్ప, జరగకపోతేనే నీ ప్రారంభం అని చెప్పినటువంటి విధంగా ఒక విచిత్రమైనటువంటి ఎత్తుగడ అనమాట. 100 రాస్తారు, 100 బూతులు తిడతారు, అందులో ఒకటి జరగగానే అది మా వల్ల చూసారా అని చెప్తూ ఉంటుంటారు అనమాట. అసలు రాసింది ఏంటి, ఓటీఎస్ వద్దు, ఓటీఎస్కి వెళ్తే అన్యాయం అయిపోతారు మీకు ఇదని అవన్నీ తీసేశారు. ఇంకోటి నిన్న ఆయన నిలదీసినటువంటి కూడా పక్కన పెట్టేసి ఈ కోణంలో రాసుకొచ్చారు. ఇకపోతే ఏం చెప్పాలి చెప్ప, మద్యం రుణాలపై సర్కారు డైలమా, తాగిస్తామని చెప్పి పెంచిన ధరలు చూపించి మద్యంపై ప్రభుత్వం 25,000 కోట్ల రుణం తెచ్చుకుంది. ఇప్పుడు మద్యం ధరలు తగ్గించారు, మరి రుణం ఇచ్చిన బ్యాంకులకు ఏం చెప్తారు, ఇప్పటికే దశల వారి నిషేధానికి తూట్లు పొడిచినట్టే ఇంకా తాగించి ఆ రుణం తీర్చుకుంటారనే బాధ వినిపిస్తుంది. మొన్నటిదాకానేమో ధరలు తగ్గించడం ఎందుకు తగ్గించలేదు, ఇప్పుడేమో బ్యాంకులు వాళ్ళు ఇప్పుడు వాళ్ళని రెచ్చగొట్టాలి. మళ్ళీ బ్యాంకు వాళ్ళకి డబ్బులు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి ఇస్తాడా, చంద్రబాబు ఇంట్లో నుంచి ఇస్తాడా? బ్యాంకుల నుంచినే వెళ్తాయి, అదే ప్రభుత్వం నుంచినే వెళ్తాయి బ్యాంకులకి, ఆటోమేటిక్ గా జరిగిపోతాయి. వాళ్ళని ఇవ్వనీయకుండా చూడడానికి ఫైనాన్స్ సంస్థల్ని బెదరగొట్టడం, రెచ్చగొట్టడం, కాగ్గుని రెచ్చగొట్టడం, కేంద్రాన్ని రెచ్చగొట్టడం, రాష్ట్రానికి డబ్బులు రానియకుండా చేద్దామని చూసాం, అట్లాగే వచ్చేటువంటి వాళ్ళని బెదిరించాలని చూసాం, ప్లస్ ఇవి ఈ కంటిన్యూ ఉద్యోగులను రెచ్చగొట్టాలని చూస్తాం, అలాగే చివరికి శాంతి భద్రతలు పాడైపోయినాయని రెచ్చగొట్టడానికి చూస్తాం. రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయడానికి నిత్యం చేస్తున్నటువంటి కుట్రలతో కూడినటువంటి దాడికి పరాకాష్ట ఈ వార్తలన్నీ చూస్తే, ఓవరాల్ గా చూసుకుంటే ఈ మొత్తం వ్యవహారంలో జరుగుతున్న ఒక ఫ్రంట్ పేజీలో వచ్చే ప్రతి వార్త యాంటీ గవర్నమెంట్ అనే కంటే కూడా యాంటీ జగన్, గవర్నమెంట్ కి యాంటీగా ఉండడం తప్పదు, యాంటీ జగన్, జగన్ పట్ల విపరీతమైన ద్వేషంతో రగిలిపోతూ రాసే వార్తలు తప్పించి మరి ఏమీ కనబడనటువంటి కాన్సెప్ట్ అయితే ఉంది. ఇదిగో హోదాకి బదులుగానే ప్యాకేజ్ ఇచ్చాం, ఇది కదా అసలు బ్యానర్ ఎండింగ్ పెట్టాల్సింది. చంద్రబాబు గారి హయాంలో హోదాకి బదులుగా ప్యాకేజ్ అని మేము వద్దన్నామని చెప్పారు. ముందు ప్యాకేజీ కావాలన్నారు, తీసేసుకుని లాస్ట్ ఇయర్కి వచ్చేటప్పుడు మేము వద్దన్నాము అని చెప్పారు. ఇప్పుడు ఏపీ అభివృద్ధికి అవసరమైన సాయం అందిస్తున్నాం, 19,000 అందించాము, అందిస్తాము, 19,846 కోట్లు విడుదల చేశాం,
రెవెన్యూ లోటు గ్రాంట్ కింద 28,000 కోట్లు ఇచ్చాం. ఇది రాజ్యసభలో కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి. ఈ రెండు కూడా తీసేసుకున్నాం అన్న 40,000 కోట్లు దాదాపుగా తీసేసుకుని ఏమి ఇవ్వలేదని చెప్పాం. అప్పుడు హోదాకి వచ్చేటువంటిది అంతా 3,500 అయితే మేము ఇంత సంపాదించుకొచ్చామని కూడా అప్పుడు చెప్పారు. తర్వాత చివరిలోకి వచ్చేటికి హోదాది జగన్ అస్త్రంగా తీసుకున్నాడు కాబట్టి ఆ కాన్సెప్ట్ ని రివర్స్ చేసుకుని వచ్చారు. అసలు ఆనాడు చేసిన మోసం పబ్లిక్ కి తీసుకోలేదని చెప్తూ తీసేసుకున్నారన్నటువంటి వైనం వచ్చినప్పుడు నాడు ఎలా మోసం చేశారని రాయాలి కదా, అది రాయలేదు. ఇప్పుడు జగన్ ఇచ్చిన హామీలను రాస్తున్నాం కదా, ఇదిగో మద్యం ఇట్లా చేసావు ఇదని, మరి అదెందుకు రాయలేదు హోదా గురించి తీసేసుకుని తీసేసుకోలేదని చెప్పినటువంటిది. ఇదే విచిత్రమైనటువంటి అంశం. ఇకపోతే టీకా తీసుకోని వారికి ఒమిక్రాన్తో పెనుముప్పు అంటూ కోవిడ్ నుంచి కోలుకున్న వారికి హైబ్రిడ్ ఇమ్యూనిటీ రక్ష పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ సార్ పద్మభూషణ్ శ్రీనాథ్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ అయినటువంటి పరిస్థితి అయితే. ఇకపోతే సాక్షి నిన్నటితో పోల్చుకుంటే వాటికి కూడా అడ్వర్టైజ్మెంట్లు అయితే కంటిన్యూగా నడుపుకుంటూ వస్తున్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు అడ్వర్టైజ్మెంట్ ఇంకా మిగిలినట్టున్నాయి, అవి కంటిన్యూ చేసుకొస్తున్నారు. ఇందులో వార్త పరంగా సర్వ హక్కులతో స్వగృహాలు అంటూ ఉగాది వరకు జగన్ అన్న సంపూర్ణ గృహ హక్కు పొడిగింపు తణుకుల పథకాన్ని ప్రారంభించింది జగన్. మీకెందుకయ్యా కడుపు మంట, ఈరోజు మీ అన్న ప్రభుత్వం మీ తమ్ముడి ప్రభుత్వం మంచి చేస్తుంటే జీర్ణించుకోలేని శక్తులు చాలా ఉన్నాయి. అవి చంద్రబాబు కావచ్చు, ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, TV5 కావచ్చు. ఒకవేళ వారు మీ దగ్గరకు వస్తే కొన్ని ప్రశ్నలు అడగండి. అయ్యా మా ఇళ్లను ఎలాంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేకుండా మార్కెట్ రేటు కొనుగోలు చేస్తారా అని గట్టిగా నిలదీయండి. మీ వారసులకేమో మీ ఆస్తులను రిజిస్టర్ చేసిస్తారు కదా, మరి మా బిడ్డలకు ఇంటిని చట్టబద్ధంగా రిజిస్టర్ చేసే అవకాశాన్ని మా జగనన్న మాకు కల్పిస్తుంటే మీకెందుకయ్యా కడుపు మంట అని గట్టిగా అడగండి. మీరు కొనుగోలు చేసిన రిజిస్టర్డ్ భూములు మాదిరిగానే మా ఇంటి విలువ కూడా పెరిగేలా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసిస్తామని మా అన్న చెప్తుంటే మీకెందుకయ్యా కడుపు మంట అని ప్రశ్నించండి అంటూ జగన్ ఇచ్చినటువంటి పిలుపుని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే అభిమానమే మెండుగా జగనన్న పుట్టినరోజు పండుగ అంటూ జగన్ పుట్టినరోజుకు సంబంధించినటువంటి వేడుకల్ని హైలైట్ చేశారు. కృష్ణాజిల్లా పామర్ మండలం నల్లగుంటలో వరి కోత పనులకు వెళ్లిన కూలీలు మంగళవారం జగన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేశారన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అలాగే అత్యంత పారదర్శకంగా ఇసుక ఆపరేషన్స్ నిన్న ఈనాడుకి కౌంటర్ గా రాసుకొచ్చారు, కౌంటర్ గా ప్రెస్ మీట్ పెట్టారు. ప్రజలకు అందుబాటు ధరలోనే అవగాహన లేకుండా కొన్ని మీడియాలో అసత్య కథనాలు. కేంద్ర ప్రభుత్వ సంస్థ MNTC ద్వారా ఇసుక టెండర్లు పిలిచాం, JD పవర్ వెంచర్స్ కి ఇసుక ఆపరేషన్స్ అప్పచెప్పాం, నిబంధనల మేరకు సబ్ కాంట్రాక్ట్ ద్వారా పనులు, ప్రతి నెల ఇసుక తవ్వకాలు రవాణా అమ్మకాల వివరాలను తీసుకుంటున్నాం. ఇది గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వివేది, డైరెక్టర్ VG వెంకటరెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అలాగే పైకి పాతాళ గంగ, ఇది ఒకటి రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రయోజనకరమైన వార్త. రాష్ట్రంలో పెరుగుతున్న భూగర్భ జలాలు 5.878 మీటర్ల లభ్యం, 3 ఏళ్లుగా సమృద్ధిగా వర్షాలు కురవడం ప్రభుత్వం చేపట్టిన జల సంరక్షణ చర్యలే కారణం. ఈ స్థాయిలో పెరగడం 3 దశాబ్దాలు ఇదే ప్రథమం. 2.69 మీటర్లలోనే వైఎస్ఆర్ కడప జిల్లాలో అందుబాటులో పాతాళ గంగ, దుర్భిక్ష అనంతపురం జిల్లాలో 8.11 మీటర్లలోనే పుష్కలంగా భూగర్భ జలాలు, ఉభయగోదావరి జిల్లాల్లో కంటే అనంతపురం జిల్లాలోనే అధికంగా పెరుగుదల సాధించింది అన్నటువంటి వార్త ప్రధానంగా హైలైట్ చేశారు. ఇది ఒక కీలకమైనటువంటి అంశం, ఒక విధంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ప్రయోజనకరమైనటువంటి అంశం. అయితే అది ఎంతవరకు వాస్తవం అనేటువంటి తెలియాలి. ఇకపోతే 5 రోడ్లు 2 ROBలు ఓ వంతెన, ప్రయాణం మరింత సౌలభ్యం, 1,048 కోట్లతో నిర్మాణాలకు టెండర్లు, చిత్తూరు జిల్లా పీలేరు సమీపంలో 2 రోడ్డు ఓవర్బ్రిడ్జ్లు, 100 కోట్ల అంచనా వేయంతో పెన్నా నది మీద కొత్త వంతెన అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా తెలియజేయండి. మన వరదలతో దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో రోడ్డు రవాణా మౌలిక సదుపాయాలు మెరుగుపరిచే కార్యాచరణ ఊపందుకుంది, 2021-22 వార్షిక ప్రణాళికల పనులు R&B శాఖలోని జాతీయ రహదారుల విభాగం వేగవంతం చేసింది, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన మేరకు కేంద్రంలో గతంలో ఎన్నడూ లేని రీతిలో ఆమోదించిన 6,421 కోట్ల వార్షిక ప్రణాళికలో పేర్కొన్న రోడ్ల నిర్మాణ కార్యాచరణ సిద్ధమైంది. అందులో భాగంగా 1,048 కోట్లతో 5 రోడ్ల 2 ROBలు పెన్నా నదిపై వంతెన నిర్మాణానికి R&B శాఖ టెండర్లు పెంచింది. ఆ పనుల వివరాలు ఎలా ఉన్నాయి, ఇందులో వింత ఏంటంటే సొమ్ము ఒకటిది సోకొకటిది అన్నట్టుంది. కేంద్ర ప్రభుత్వం రోడ్లు ఇస్తానికి ముందుకొచ్చింది, దాంతో రాష్ట్ర ప్రభుత్వం రోడ్లే ఇచ్చుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే హైవేలు కాకుండా ఈ మిగతా రోడ్లు R&B రోడ్లను కూడా హైవేల స్థాయిలో అనుసంధానించడానికి సంబంధించి కొంత అమౌంట్ రిలీజ్ చేస్తా ఉంటే దానికి ఆంధ్రాకి ఈ అమౌంట్ అనేది శాంక్షన్ అయింది 6,000 చిల్లర. అయితే ఇక్కడ దీంట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా రోడ్లు వేస్తానన్నమాట వాస్తవమే. అయితే ఇది ఈ ప్రభుత్వం చేస్తుందన్న వార్షిక ప్రణాళికలో పేర్కొన్న రోడ్ల నిర్మాణానికి కార్యాచరణ అందులో ఏది, ఇందులో అసలు పాయింట్ ఇక్కడే ఉన్నాను, కేంద్రం గతంలో ఎన్నడూ లేని రీతిలో ఆమోదించిన
ఇప్పుడు అలా ఎక్కడ మచిలీపట్న హైవే ఏంటి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రెండు ఫ్లైఓవర్లు ఏంటి, అలాగే హైవేలు విస్తరించడం ఏంటి, ఇన్నర్ రింగ్ రోడ్ ఏంటి, అవుటర్ రింగ్ రోడ్ ఏంటి, అవన్నీ కూడా కేంద్రమే కదా గట్టిచ్చిస్తోంది. దాన్ని అప్పట్లో చంద్రబాబు గారు కనుక మేము మెడలు వంచి లేకపోతే కనుక పై అవడం గట్టిగా ప్రెషర్ చేసి తెచ్చానని చెప్పి వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఒత్తిడి చేసి తీసుకొచ్చామని చెబుతున్నారు. వాళ్ళు ఇచ్చిన దానికి సంబంధించినటువంటి దాంట్లో ఇది ఒక విచిత్రమైనటువంటి వ్యవహారం అని చెప్పచ్చు. ఇది ఓవరాల్ గా వివిధ దినపత్రికలు వచ్చిన వార్తలు, వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామం.